అమలుకు సాధ్యమయ్యే హామీలు మాత్రమే ఇస్తామంటున్న టీ బీజేపీ మేనిఫెస్టోపై దృష్టి పెట్టింది. అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏం చేయబోతున్నారో చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు కమలనాథులు. వీటిపై ఇవాల్టి మేనిఫెస్టో కమిటీ భేటీలో చర్చించబోతున్నారు. ముందస్తు ఎన్నికల ముచ్చట ఓవైపు కూటములు, దోస్తీలు, కసరత్తులు మరోవైపు సాగుతున్న వేళ ఒంటరి పోరుకు సై అంటున్న టీ బీజేపీ మేనిఫెస్టో మీద దృష్టి పెట్టింది. రైతులు, మహిళలు, గిరిజనులకు సంబంధించి కమలనాథులు ఇప్పటికే కొన్ని హామీలిచ్చారు. ఇక ఇవాళ జరిగే సమావేశంలో మేనిఫెస్టోపై కూలంకషంగా చర్చించనున్నారు నేతలు. ఇందులో పొందుపరచాల్సిన అంశాల మీద నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే మేనిఫెస్టోకు సంబంధించి అనుభవజ్ఞులతో కొన్ని సబ్ కమిటీలు కూడా వేసే అవకాశం ఉంది. గతంలో లక్ష్మణ్ జనచైతన్య యాత్ర సందర్భంగా పలు హామీలు ఇచ్చారు. రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. కౌలు రైతులకు గుర్తింపు ఇస్తామన్నారు. ఇవన్నీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వీటితో పాటు అన్నదాతకు పెన్షన్లు, విద్యార్థులకు ప్రతిభా కమలం పథకం, మహిళా సాధికారితకు ప్రత్యేక కార్యక్రమాలు, యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు, ఉద్యోగాల భర్తీ వంటివి కూడా జాబితాలో చేర్చే అవకాశం ఉంది. అందరికీ ఇచ్చారు, మాకు అవకాశం ఇవ్వండి, జనం మధ్యకు వెళతామంటున్నారు బీజేపీ నాయకులు. తెలంగాణ ప్రజలకు ఏది కావాలో, తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షతో అయితే తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేశారో, పోరాటాలు చేశారో, సమ్మెలు చేశారో, త్యాగాలు చేశారో, ఆ ఆకాంక్షలను పూర్తిగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో, నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో తెలంగాణను అభివృద్ధి దిశలో తీసుకెళ్తాము. దోపిడీ లేనటువంటి తెలంగాణ, అవినీతి లేనటువంటి తెలంగాణ, కుటుంబ పాలన లేనటువంటి తెలంగాణ, కమిషన్లు లేనటువంటి తెలంగాణ, నియంతృత్వం లేనటువంటి తెలంగాణ, ప్రజాస్వామ్య తెలంగాణ, నిజంగా సస్యశ్యామలమైనటువంటి తెలంగాణను భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుంది. మిగతా పార్టీల మాదిరిగా అమలుకు నోచుకొని హామీలు ఇవ్వబోమని అంటున్న కమలనాథులు మేనిఫెస్టోను ఎలా రూపొందిస్తున్నారన్నది ఆసక్తిగా మారింది.